అందరికీ నమస్కారం. దీపికా కడారి. ఈ పతివ్రత శిరోమణి మొన్నటి నుంచి నోటుకొచ్చినట్టు కారు కూతలకు వస్తుంది, పిచ్చి కుక్కలాగా. ఎక్కడ ఏదో జరిగితే బుద్ధి లేకుండా చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేసి వ్యక్తిగతంగా దూషించటం, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేయటం, ప్రతి బజారు ముండకి ఇది అలవాటైపోయింది. కడుపు నింపుకోవాలంటే ఇలాంటి మాటలు అనాలి కావాలి. అసలు వ్యక్తిగతంగా దూషించేదని చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని? వాళ్ళ కారు డోర్ తీయటానికి పనికిరావు నువ్వు, గుర్తుపెట్టుకో. పనికి మాలిందానా, పనికి మాలిన వేషాలు ఏమాక, అలాంటి మాటలు కూడా మాట్లాడమాక. నీ వీడియో నీ కుటుంబ సభ్యులు చూస్తే కనుక నీ మొహం మీద ఉమ్మేస్తారే. హే, అది చూసుకో ముందు. నీకు కుటుంబం ఏడ్చిందిగా, నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు చక్కగా చూసుకో. వేరే వాళ్ళ కుటుంబాల మీద పడి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇంకేమంటున్నావే, పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటు కూడా రాలేదు. అవునే, రాలేదే. ఇప్పుడేంటి, ఒక్క సీటు కూడా రాని వ్యక్తికి ఎందుకు ఇంత దడుస్తున్నారు? ఎందుకు ఇంత భయం? ఎందుకు ఖర్చు చేసుకుంటున్నారు? నువ్వెందుకు తెగ ఖర్చు చేసుకుంటున్నావు చెప్పు. నీకు నిద్ర పట్టట్లా తెగ ఖర్చు చేసుకుంటున్నావు, పనికి మాలిందానా? సిగ్గు సరం లేకుండా మాట్లాడుతున్నావు, బలి తెగించావు నువ్వు. ఏమన్నావు ఇంకా, కాపులకు బలుపా? నువ్వు ఇక్కడి నుంచి అడ్డదిడ్డంగా వెళ్ళి అడ్డదిడ్డంగా బలిసి అక్కడ దొర్లాడితే నీకు డబ్బులు వస్తున్నాయేమో. ఈ పేటీఎం బ్యాచ్ కూడా 5 రూపాయలు వేస్తే నీకు రేపు బయటకు వచ్చి గుడ్లు దింపేసుకొని ఏదో జరిగిపోయింది అని కూడా అంటావు నువ్వు. నాకేదో అయిపోయింది అని కూడా అంటావు నువ్వు. నీ దరిద్రాన్ని చూడలేక జనాలు చచ్చిపోవాలి, అంత బలి తెగించావు నువ్వు. అంత బలి తెగించి మాట్లాడుతున్నావు, కడుపుకి అన్నమే తింటున్నావుగా, ఇంకేం తింటలేదుగా. నీకు అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, అసలు నువ్వు ఇక్కడికి రా. నువ్వు ఇక్కడికి వచ్చి విజయవాడ నడిబొడ్డులో నుంచొని ఈ మాటలను, కోనసీమ ముఖద్వారం దగ్గరకు వచ్చి ఈ మాటలను అనగలవా? నీకు అంత దమ్ము ధైర్యం ఉందా? రా, సిగ్గు సేరం ఉంటే రా, వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడు. అప్పుడు చూపిస్తాం నిలువున పాతేస్తాం, గొయ్యి తీసి పాతేస్తాం అనుకుంటున్నావు, పనికి మాలిందానా? నీకేం ఫరక్ పడదు కదా, అయితే రా అంటున్నావు, నాకేం ఫరక్ పడదని రా, చూపిస్తాం. ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారిని అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు. నువ్వు కులాల గురించి తెగ చించేసుకుంటున్నావు. మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడో ముందు అది తెలుసుకో, చరిత్ర తెలుసుకో, చరిత్ర పుటం తిరగే తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చాడో, అది తెలుసుకొని మాట్లాడు. అప్పుడు తెగ చించేసుకుంటున్నావు, పనికి మాలిందానా? చెత్త మోహన్ దానా? నిన్ను ఎన్ని తిట్టినా సరే తక్కువే. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు కులాలని రెచ్చగొడుతూ. నీకు ఇదే చెప్తున్నాము, వాళ్ళు మగాడు కాదు, వీడు మగాడు కాదు, ఇవన్నీ అనవసరం. నీకు మేము చాలు, ఇంకోసారి మాట్లాడితే ఇదే చెప్తున్నావు. ఇదిగో చెప్పుదేగుద్ది, నీకు చెప్పుదేగుద్ది. మగవాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. నీకు మేము చాలు, నువ్వు మాకంట పడితే గనక నీకు చెప్పులతో సన్మానం చేస్తాము, గుర్తుంచుకో. నీకు చెప్పే కరెక్టు, జాగ్రత్తగా ఉండు, మాకంట పడకుండా దాక్కో, సిగ్గుసరం లేకుండా దాక్కో. నీకు సిగ్గుసరాలు ఏమి లేవు కదా, అలాగే ఉండు. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చెత్త మోహన్ దానా, పనికి మాలిన మోహన్ దానా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.